నాన్ టీచింగ్ వర్కర్స్ మేమందరం 18 సంవత్సరాల నుండి జాబ్ చేస్తున్నాం కేజీబీవి హాస్టల్లో అప్పటి నుండి మాకు 600 నుండి సాలరీస్ ఉండే ఇప్పుడు 10000 లోపలనే ఉంది ఇంకే ప్రభుత్వం వచ్చినా మాకు సాలరీస్ పెంచడం లేదు ప్రతి ఇబ్బంది కూడా ఏ గవర్నమెంట్ చూస్తలేరు ఇక్కడ వచ్చి ఆఫీసర్స్ కూడా వస్తున్నారు వెళ్తున్నారు ప్రతి భారం మేమే మోస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కొద్దిగా జీతాలు పెంచిండ్రు మరి మొత్తంలో మాకు అవసరానికి సాలరీస్ లేవు ఇక్కడ అవర్ కరెక్ట్ మళ్ళీ కరెక్ట్ టైంలో సాలరీస్ ఇస్తలేరు మాకు కొద్దిగా పని భారం కూడా తగ్గించమంటున్నాము నైట్ డ్యూటీస్ మళ్ళీ డేలో వర్కర్స్ మార్నింగ్ 5:00 వచ్చి మా ఫ్యామిలీని వదిలేసి ఇక్కడే స్టే చేస్తున్నాము కొద్ది సమయం కూడా మాకు ఇవ్వాలి మా ఆరోగ్యానికి ఏదైనా కూడా బాధ్యత ఎవ్వరు తీసుకుంటలేరు ఒక వర్కర్ ఏమన్నా అయింది అని అనుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు ఏ సౌకర్యం లేదు మాకు అక్కడ ఆ కూలి పని ఎట్లా నడుస్తది పొలాల కొంటి అట్లా బ్రతుకుతున్నాం మేము తప్పనిసరిగా మాకు సాలరీస్ పెంచాలి పని భారం తగ్గించాలి కొద్దిగా లీవులు సెలవులు ఏమన్నా అయితే మాకు కొద్దిగా బాధ్యత తీసుకోవాలి 24 అవర్స్ సెక్యూరిటీగా ఉంటున్నాం మేము ఇక్కడ థ్యాంక్ యూ